हाय फ्रेंड्स, वेलकम बैक माय चैनल। इवाला वीडियो एंटनी अनुकुंटुन्नारा? नेन मात्रम आड़वाल्लकु चाला अंटे चाला इष्टमैन वीडियो मी मुंदुकु तीसुकोच्चानंडी। मन अंदमैन पट्टु चीरलकु अंदमैन कुच्चुलु एला वेसुकुंटारो आ वीडियोनी मी मुंदुकु तीसुकोच्चानंडी। तप्पकुंडा चूसी नाकैते मी कमेंट्स नन्नी चेप्पगलरनी कोरुकुंटुन्नानु। चूसारा, सिल्क थ्रेड, काटन थ्रेड, गोल्डन कलर थ्रेड, इंका गोल्डन कलर पूसलु, इंका मिगतावन्नी चूपिंचानु कदा, अवन्नी యూస్ చేసుకున్నాను వీడియోలో। ఇలా ప్లాస్టిక్ ది కార్డ్బోర్డ్ లాగా ఉంటుంది కదా, దాన్ని ఒక 2 ఇంచులు అయితే తీసేసుకున్నాను నేను కుచ్చులు వేయడానికి కోసమని। చూసారా, ఇలా ఆ థ్రెడ్ ని ఒక 150 చుట్టులు అయితే చక్కగా చుట్టేసుకోండి। ఇంకా మీకు చిక్కగా కావాలనుకుంటే ఎక్కువ చుట్టుకున్నా చాలు, నాకైతే ఇదే చాలు అనిపిస్తుంది। కుచ్చులు అనేటివి ఎంత చిక్కగా కనిపిస్తే అంత చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి, చాలా అందంగా కూడా కనిపిస్తుంది। సారీ లుక్ అంతా మారిపోతుందండి। చూసారా, ఇప్పుడు ఈక్వల్ గా ఇట్లా పట్టేసుకొని చక్కగా కట్ చేసుకోండి। కట్ చేసుకున్నాక ఇలా థ్రెడ్స్ అన్నింటిని చక్కగా మిడిల్ లోకి తీసుకొచ్చి ఇలా పైనుండి సిల్క్ థ్రెడ్ అనేది ఉంది కదా, దాంతో చక్కగా ఇలా ముడి వేసేసుకుంటే చాలు। చూడండి, ఇలా ముడి వేసుకుంటున్నాను। నేను చెప్పే మెథడ్ అయితే చాలా అంటే చాలా ఈజీ మెథడ్ అండి। ఇందులో ఎన్నో రకాలుగా చేసుకుంటారు, కానీ నేను చెప్పే మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది। ఎవరైనా చక్కగా ఒక గంట సేపట్లోనే అందంగా తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేటి ఉంటాయి కదా, అవిటిని చక్కగా కట్ చేసుకోవాలి। చూసారా, ఇలా కట్ చేసుకోవాలి। నా చీర మాత్రం లైట్ గ్రీన్ కలర్ అండి, అందుకోసమనే లైట్ గ్రీన్ కలర్, ఇంకొకటైతే దానికి బోర్డర్ వచ్చేసి ఆరెంజ్ కలర్ లో వచ్చేసింది, అందుకోసమనే నేను థ్రెడ్ మాత్రం ఆరెంజ్ కలర్ యూస్ చేసుకున్నాను। ఇప్పుడు మరోసారి కూడా నేను చూపిస్తున్నాను, ఇప్పుడైతే చక్కగా చూడండి, స్కిప్ చేయకండి వీడియోని। స్కిప్ చేయడం వల్ల చిన్న చిన్నగా ఇలా మిస్ అవుతారు కదా, అందుకోసమనే వీడియోని మాత్రం స్కిప్ చేయకండి। ఇలా 150 చుట్లని చక్కగా చుట్టేసుకోవాలి। మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి। ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి। బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి, అందుకోసమనే బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీగా ప్రెస్ చేసుకోండి। చూసారా, ఇది కూడా అలానే సిల్క్ థ్రెడ్తో పైనుంచి ఇలా కట్టేసుకోవాలి। చూసారా, ఇలా చక్కగా కట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేటివి ఉంటాయి కదా, వాటిని మొత్తం కట్ చేసుకోవాలి। చూసారా, ఇలా ఈక్వల్గా అనుకొని ఎక్స్ట్రా 3 డేస్ కట్ చేసుకుంటే చాలు। చూసారా, నేనైతే ఫస్ట్ ఇలా కుచ్చులను అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను। చూడండి, ఇలా కుచ్చులను రెడీ చేసేసి పెట్టుకుంటే ఇంకా కుట్టడం మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది, ఒక 1 అవర్లోనే అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా పట్టదు। ఇప్పుడు మన చీర కొంగుకు చక్కగా ఇలా మార్క్స్ని పెట్టేసుకుందాం। చూడండి, ఒక 2 ఇంచుల గ్యాప్తో నేను మార్క్స్ని పెట్టేసుకుంటున్నాను। ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి। ఇంకొకటైతే నేను ఈ ముందు వీడియో ఒకటి పెట్టానండి, కుచ్చుల వీడియోనే, శారీ కుచ్చుల వీడియో, అది కూడా మీకు కనిపిస్తుంది, అందుకోసమని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కూడా చేసుకోండి, ఓకేనా? చూసారా, ఇప్పుడు ఇలా
కాటన్ థ్రెడ్ ఉంటుంది కదా, కాటన్ థ్రెడ్ని అయితే మంచిగా నాలుగు వరుసలు అయితే చక్కగా పెట్టేసుకోండి. అలా చీరకు చక్కగా ఇలా కుట్టేసుకొని గోల్డెన్ కలర్ పూసలు అయితే పెట్టేసుకోవాలండి. చాలా బాగుంటే చాలా బాగా కనిపిస్తుంది వాటితో లుక్ మాత్రం. చూసారా, ఇలా ఇలా పెట్టేసుకొని మళ్ళీ ఇలా కుట్టేసుకోవాలి. ఫినిషింగ్ ముడి అనేది గట్టిగా వేసుకోండి, ఎందుకంటే వాష్ చేసుకునేటప్పుడు కానీ లేకుంటే చీరలు కట్టుకునేటప్పుడు కానీ ఊడిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని కొంచెం గట్టిగా అంటే గట్టిగా వేసుకోండి ముడి మాత్రం. చూడండి, చక్కగా ఇలా కాటన్ థ్రెడ్ని తీసేసుకొని దాన్ని మళ్ళీ ఒక రెండు గోల్డెన్ పూసలు పెట్టేసుకొని మళ్ళీ కుచ్చు పెట్టుకుంటున్నాను. మళ్ళీ దాని తర్వాత రెండు గోల్డెన్ కలర్ పూసలు వస్తాయి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ పూసలు అయితే వస్తాయి. మళ్ళీ ఫినిషింగ్ ముడి చాలా గట్టిగా వేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే చాలు ఎక్స్ట్రా థ్రెడ్. ఇప్పుడు గోల్డెన్ కలర్ది థ్రెడ్ అనేది ఉంది కదా, మీకు ముందుగా చూపించాను కదా, ఆ థ్రెడ్ని ఇలా రెండు వరుసలు పెట్టేసుకొని చక్కగా ఇలా గుండ్రగా చక్కగా కుట్టేసుకోండి. ₹50లోనే మీ అందమైన చీరకు అందంగా కుచ్చులు వేసుకోవచ్చండి. ఇలా టైంపాస్గా కూర్చున్నప్పుడు కానీ టీవీ చూస్తున్నప్పుడు కానీ కూడా ఇవి చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి ఇలా కుట్టుకోవడం వల్ల శారీస్ అనేవి. నేను షాప్స్లో అడిగానండి రెడీమేడ్ కుచ్చుల్ని, అవి అడిగితే కనీసం 300-400 దాకా వెళుతుంది. కానీ మనకు ఇంట్లో మాత్రం ఇంత ఈజీగా తయారవుతున్నాయి కదా, అందుకోసమనే నేను ఇంట్లోకి అన్నీ మంచిగా పూసలు ఇట్లా అవన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లోనే చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అందుకోసమని తీశాను ఈ వీడియో. కంపల్సరీగా చూడండి, మీరు కూడా చేసుకొని నాకు కామెంట్ బాక్స్లో కంపల్సరీగా పెట్టారని కోరుకుంటున్నాను. తప్పకుండా మాత్రమైతే చూడండి. ఇప్పుడు మరోసారి చూడండి, మళ్ళీ అలాగే గోల్డెన్ కలర్ థ్రెడ్తో మళ్ళీ కుడుతున్నాను. సరే, ఇలా చక్కగా రౌండ్గా కుట్టేసుకోవాలి. అదే అంతేకాకుండా ఇంకా కొంచెం ఎక్కువ కుట్టేసుకున్నా ఏం కాదు, చాలా బాగా కనిపిస్తుంది. నాకు అంతే సరిపోతుందని నేను అనుకున్నాను, అందుకోసమని అంతే ఉంచేశాను. చూసారా అండి, నా అందమైన చీరకైతే అందమైన కుచ్చులు అయితే వేసేసుకున్నారు. మీరైతే ఈ వీడియో చూసి తప్పకుండా వేసేసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకేనా అండి? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకేనా? బాయ్ బాయ్.